బీనై న్యూస్ కి స్వాగతం. కోదాడ నియోజకవర్గం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలోని ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ఆధ్వర్యంలో రతన్ టాటా సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తవరపు పాండురంగారావు మాట్లాడుతూ భారత మాత ముద్దుబిడ్డ రతన్ టాటా మరణించడం దేశానికి తీరని లోటని అన్నారు. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థిక సహాయం చేయటంలో ముందుండేవారని, కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు వందల కోట్లు దానం చేసి దేశం ప్రజల గుండెల్లో దేవుడయ్యాడని చెప్పి కొనియాడారు. దేశం కష్టంలో ఉంటే అవసరమైతే నా సర్వ ఆస్తిని ఇస్తానని ప్రకటించిన మహనీయుడు అని అన్నారు. అనేక సేవ సంస్థలతో ప్రజలందరికీ ఎన్నో రకాలుగా సహాయం అందించిన ఘనత రతన్ టాటాకే దక్కిందని అన్నారు. క్యాన్సర్ వంటి మహమ్మారి మందులను సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరలు అందరికీ అందే విధంగా చర్యలు తీసుకున్నారని అన్నారు. దేశ రక్షణ విషయంలో కూడా తన పాత్ర పోషించారని, పాకిస్తాన్ చైనా దేశాలకు తమ వాహనాలను అమ్మబోనని అన్నారు. ఇటువంటి మహనీయుడు మరణం దేశానికే తీరని లోటని అన్నారు. రతన్ టాటా ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, అదే ఆయనకు ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలోని విద్యావేత్తలు, వైద్యులు, సామాజిక ఉద్యమకారులు, మేధావులు పాల్గొన్నారు. చాలా విషయాలు చెప్పాడు. దాంట్లో సత్యబాబు చెప్పిన దాంట్లో బోర్డు కంపెనీకి తను నానో కారు ప్రారంభించిన తర్వాత సైరస్ మిస్త్రీకి ఒప్పచెప్పాడు. ఈ కార్యక్రమం తన తనకి వ్యాపార దిగ్వజంగా తన వారసుడిగా సైరస్ మిస్త్రీ అనే ఒప్పచెప్పాడు. ఆయన బంధువే. ఏదో పల్లోంజీ అనే కాంట్రాక్టర్స్ వాళ్ళు బాగా విధిమంతులు. వాళ్ళకి ఒక చెప్తే ఆయన మేనేజ్మెంట్లో అది నష్టాల బాట పడింది. నష్టాల బాట పడితే సైరస్ మిస్త్రీని ముందు తప్పించుకోకుండా ఎక్కడ లోపం జరిగింది అని చెప్పి తెలుసుకుని ఈ ఇండస్ట్రీని బయటపడేయటానికి ఫోర్డ్ కంపెనీకి వెళ్ళి రతన్ టాటా గారు మాట్లాడారు. మాట్లాడితే నిజమే. ఈరోజు రతన్ టాటా గారి సంస్మరణ సభ జరుపుకోవటం భారతదేశానికి ఒక దురదృష్టమైన దినం. కేవలం పారిశ్రామికవేత్తకే కాకుండా సమాజ హితం కోరి భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలు ప్రపంచ దేశాల్లో చాటి చెప్పినటువంటి మహనీయుడు రతన్ టాటా. కేవలం సంపాదన ధ్యేయంగా కాకుండా తను సంపాదించే దాంట్లో దాదాపు 70% పేద ప్రజలకు ఈ దేశం కోసం ఖర్చు పెట్టినటువంటి మహనీయుడు రతన్ టాటా. కేవలం వీధి కుప్పల కోసం 500 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించి తన వితరణని చాటుకున్నటువంటి మహానుభావుడు రతన్ టాటా. ఇవాళ రతన్ టాటా గారంటే వారి మరణం భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు, ప్రతి పౌరుడు కూడా ఏ పారిశ్రామికవేత్తకి ఇవ్వనటువంటి ఘనమైన నివాళులు అర్పించుకున్నటువంటి భారతదేశ ప్రజలు ఈరోజు నిజంగా చాలా సంతోషకరం. భవిష్యత్తులో రతన్ టాటా గారి లాంటి వారికి అందించిన సేవలు, వారి ఆశయాలు ముందు తీసుకుపోవడమే భారతీయులు ఉన్నటువంటి కర్తవ్యం.